ఈ జూమ్ సమావేశానికి వచ్చేసిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. గత 2 నెలలుగా ఈ క్యాన్సల్ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 ఉద్యమం పైన మనందరం కలిసికట్టుగా పోరాడటం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ఒక వాట్సాప్ నంబర్ కూడా లాంచ్ చేశాం. దానికి ఇప్పటికీ 5,8,823 మంది వాళ్ళ సంఘీభావం వ్యక్తం చేసింది. అంతేకాకుండా 2,47,863 మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా వాళ్ళ కమెంట్స్ కూడా ఈ వెబ్సైట్ మీద పెట్టడం జరిగింది. ఇంత ఉద్యమం జరిగినా ఈ ప్రభుత్వంలో మార్పు రాలేదంటే పారాసిటమాల్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ప్రధానమంత్రి నుంచి భారతదేశంలో అన్ని ముఖ్యమంత్రులు ఒక డైరెక్షన్లో వెళ్తే ఈ పారాసిటమాల్ రెడ్డి మటుకు ఇంకొక డైరెక్షన్ వెళ్తాం నిజంగానే చాలా బాధకరం. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా విద్యార్థుల జీవితాలతో చెలగటం ఆడకూడదు, అందుకే నేను ఒక సాహసపేత నిర్ణయం తీసుకుంటున్నాను, సిబిఎస్ఈ ఎగ్జామ్ నేను రద్దు చేస్తున్నానని ఆయన ప్రకటించడం జరిగింది. కానీ పారాసిటమాల్ రెడ్డి మటుకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఎగ్జామ్స్ నిర్వహించి తీరుతానని ఒక మూర్ఖతో వైఖరితో ఆయన ముందరికెళ్తాం జరిగింది. నిజంగానే వాళ్ళ సొంత ఎంపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పింది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే పారాసిటమాల్ రెడ్డికి మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నేను అయితే భావిస్తున్నాను. ఒక మూర్ఖుడు కూడా పిల్లల జీవితాలతో ఆడుకోడు, కానీ ఈరోజు పారాసిటమాల్ రెడ్డి పిల్లల జీవితాలతో చలగటం ఆడుతుంది. పిల్లలు దేశ సంపద, మనందరి భవిష్యత్తు. అలాంటి పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మనందరం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ మనం చూస్తే 17,60,000 మందికి కోవిడ్ వచ్చింది, 11,552 మంది ఇప్పటికీ చనిపోయారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కోవిడ్ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా కొట్టింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలున్న ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున సమీక్షలు నిర్వహిస్తున్నారు, హాస్పిటల్ని సందర్శిస్తున్నారు, కానీ ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన పారాసిటమాల్ రెడ్డి మటుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టట్లేదు. ఎక్కడికైనా ఆక్సిజన్ దొరికే పరిస్థితి లేదు, బెడ్లు దొరికే పరిస్థితి లేదు, మందులు కూడా దొరకని పరిస్థితి. ఈరోజు మనం చూస్తే పెద్దవాళ్ళ బ్లాక్ ఫంగస్ కూడా ఒక పెద్ద పాండమిక్ గా మారింది. ఈరోజు కూడా పొద్దున్న లేచిన తర్వాత నేను కూడా చాలా మందికి ఆ కావాల్సిన ఇంజెక్షన్ ఇప్పించే పనిలో నేను కూడా పడ్డా. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల విద్యార్థుల పైన, పిల్లల పైన తీరని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. ఇప్పటికీ విద్యార్థులకి, పిల్లలకి కోవిడ్ వస్తే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలా ఉండాలనే దానిపైన కూడా నిపుణులు ఇంకా చర్చిస్తున్నారు. మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది, గత 2 వారాల్లో ఆంధ్ర రాష్ట్రంలో 2,30,000 కోవిడ్ కేసులు వస్తే దాంట్లో 23,920 మంది పిల్లలకి కోవిడ్ వచ్చిందని చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళందరూ 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వెళ్ళేవాళ్ళు. 10% మంది పిల్లలకి ఈరోజు కోవిడ్ వస్తుందంటే నిజంగానే చాలా భయం వేస్తుంది. ఒక తూర్పు గోదావరి జిల్లాలో 4,200 మందికి కోవిడ్ వచ్చింది, ఒక చిత్తూరు జిల్లాలో 3,800 మందికి కోవిడ్ వచ్చింది. విద్యార్థులకి, పిల్లలకి కోవిడ్ వచ్చింది. ఇప్పుడు నిపుణుల రిపోర్టుల ప్రకారం చూస్తే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి దాదాపు 45,00,000 మంది క్రెట్లో ఉన్నారు. అంటే ఇదే రేషియో చూస్తే 40,000 మందికి కోవిడ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు పరీక్షలు నిర్వహించారు? పొరపాటున పరీక్షలు నిర్వహిస్తే ఏమవుతుంది? పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ పీడియాట్రిక్ కేర్ కూడా మనకి అంతంత మాత్రమే ఉంది. ఈ 10th, 11th, 12th ఎగ్జామ్ల వల్ల దాదాపు 80,00,000 మంది మళ్ళీ కోవిడ్ త్రెట్లో రాబోతున్నారు. ఇది ఒక సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మారబోతుంది. మనం ఇప్పటికీ చూస్తే ఆన్లైన్ కోసం క్లాసులు కూడా నామ మాత్రంగా జరుగుతుంది. ఒక అద్భుతమైన ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే అది కొలాప్స్ అయిపోయింది. ప్రభుత్వం ఆధారంలో ఉన్న సప్తగిరి ఛానల్ ద్వారా ఉచితంగా ఆన్లైన్ క్లాసులు పెడతాం, నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇక్కడ ఛానల్ కూడా నామ మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే 10వ తరగతి విద్యార్థులు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. అంటే ఇంటర్ క్లాసులకు వెళ్ళాలా వెళ్ళకూడదని అయోమయంలో ఉన్నారు. అదే 12వ తరగతి విద్యార్థులు కూడా జేఈ రాయాలా, నీట్ రాయాలా, ఇప్పుడు మనకి భవిష్యత్తులో ర్యాంకులు ఎలా వస్తాయి,
ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున ఒక చర్చగా మారింది, ఒక టెన్షన్ కూడా మొదలైంది. అంటే నీకు ఒక ఉదాహరణ, ఒక్క ఉదాహరణ ఇస్తాను. జూలై నెలాఖరు కల్లా కర్ణాటక తమిళనాడు అడ్మిషన్స్ పూర్తి చేస్తారు, వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఎగ్జామ్లు ఇప్పటికీ రద్దు చేస్తారు. సో జూన్ నెలాఖరు కల్లా వాళ్ళు పూర్తి చేస్తారంటే మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలు అక్కడికి వెళ్ళాలన్నా పరీక్షలు ఉన్నాయి, అడ్మిషన్స్ పాల్గొనాలా. మన భవిష్యత్ ఏమవుతుందని ఒక ఆందోళనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఉన్నారు. సిబిఎస్ఈ ఇప్పటికీ ఎగ్జామ్లు రద్దు చేసింది, గత టౌన్ హాల్ సెషన్ ముందలే రద్దు చేసింది. సో ఆ పిల్లలు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయారు. అంటే భవిష్యత్తులో ఏం చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పిల్లల మధ్య ఒక కన్ఫ్యూజన్లో ఈరోజు పడేసింది, నెట్టేసింది ఈ ప్రభుత్వం. నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు కానీ ఈరోజు కూడా ఎగ్జామ్ నిర్వహించాలంటే అందరినీ వ్యాక్సినేషన్ చేయాలి, అది సాధ్యమా అని ప్రభుత్వం నేను అడుగుతున్నాను. ఇప్పటికీ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆగస్ట్ నెలలో మళ్ళీ సమీక్షించి అనుకూలంగా ఉంటే పరిస్థితి అప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తామని స్వయంగా మంత్రి గారు చెప్పారు. అంటే ఆగస్టులో ఎగ్జామ్ నిర్వహిస్తే రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, అక్టోబర్ మాసంలో వస్తాయి. అంటే కొత్త అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే సిలబస్ ఉందో అది ఎప్పుడు పూర్తవుతుంది. అంటే కేవలం 4-5 నెలలే ఉంటుంది అది అకాడమిక్ సిలబస్ పూర్తి చేసినాయి. ఇది కరెక్టా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. గతంలో కూడా ఇట్లనే ఎగ్జామ్ 3 సార్లు పోస్ట్పోన్ చేసి చివరికి కానీ రద్దు చేశారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఒక సరైన నిర్ణయం తీసుకోక ఈరోజు విద్యార్థులు ఎప్పుడు లేని విధంగా చాలా మెంటల్ టార్చర్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు. ఒక పక్కన ఎగ్జామ్లు జరిగితే మంచి మార్కులు రావాలి, అక్కడ చదవాలా, లేదంటే ఇంకో పక్కన 10th విద్యార్థులు అయితే ఇప్పుడు 11th 12th మన సిలబస్ పూర్తి చేయాలి కదా, అది ప్రిపేర్ అవ్వాలన్నా, లేదంటే 12వ తరగతి విద్యార్థులు అరే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలా అవ్వకూడదా, ఏమవుతుందని వాళ్ళు కంగారు. ఇంకో పక్కన వాళ్ళ తల్లిదండ్రులు అయితే భయం, ఇప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తే మన పిల్లలు పంపించచ్చా, ఆ పిల్లలకి పొరపాటు మళ్ళీ కోవిడ్ వస్తే ఏమవుతుంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి, ఆ భయం ఉంది. ఉపాధ్యాయులు ఏమో కంగారులు ఉన్నారు, ఎందుకంటే కోవిడ్ వల్ల ఇప్పటికీ 560 మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ చనిపోయారు కోవిడ్ వల్ల. సో వాళ్ళు ఒక భయం ఉంది. ఈరోజు చూస్తే ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తాం జరిగింది. కేవలం 2 రాష్ట్రాలు ఇంకా మిగిలినాయి, అది ఒకటి అస్సాము, కేరళ. ఈ 2 కూడా ఈ వచ్చే వారంలో, ఈ వారంలో నిర్ణయాలు తీసుకుంటాయని మన మీడియాలో కూడా నేను చదువుతుంది. అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎగ్జామ్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ఆంధ్ర రాష్ట్రం తీసుకోవట్లేదని నేను అడుగుతున్నాను. ఏం పొరపాటు చేశారు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం పొరపాటు చేశారు, ఎందుకు వాళ్ళని ఈ మానసిక సంక్షోభంలో పెడుతున్నారని, ఒక అయోమయంలో పెడుతున్నారని ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. ఇప్పుడన్నా నేను ప్రభుత్వాన్ని కోరేది ఇమ్మీడియట్గా 10th 11th 12th ఎగ్జామ్ రద్దు చేయండి, విద్యార్థుల మెంటల్ స్ట్రెస్ తగ్గించండి అని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కోవిడ్తో సహజీవనం చేయాలని గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. దానివల్ల 12,552 మంది ఇప్పటికీ కోవిడ్ వల్ల చనిపోవటం జరిగింది. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రద్దు చేయాలని ఈ ప్రభుత్వం పైన మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సమావేశానికి వచ్చిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి నేను ఒకటే హామీస్తున్నా, నేను మీకు అండగా నిలబడతాం, మీ తరపున నేను పోరాడతాం, రాబోయే రోజు అవసరమైతే న్యాయ పోరాటం చేద్దాం. ఎవరు స్ట్రెస్ అవ్వద్దండి, ఎందుకంటే ఇది ఈ వాతావరణంలో పరీక్షలు జరుగుతాం సరికాదని నేను కూడా భావిస్తున్నాను. ఈ ఉద్యమం మనందరం కలిసికట్టుగా ముందలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే మీకు అండగా నిలబడడానికే వారానికి ఒకసారి ఇట్లా జూమ్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక సబ్జెక్ట్ ఎంచుకుని ఆ సబ్జెక్ట్ తగిన ఎక్స్పర్ట్స్ కూడా ఆహ్వానించి వాళ్ళ దగ్గర వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని మన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్న ఆలోచనతో ఇది సిరీస్ ఆఫ్ జూమ్ కాన్ఫరెన్స్. ఇది మొదటి సిరీస్. ఇక్కడ ఏంటంటే విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాళ్ళ మెంటల్ ఇప్పుడున్న స్ట్రెస్లో ఎలా తగ్గించుకోవాలి, ఎందుకంటే టెక్నాలజీ వాడకం కూడా విపరీతంగా పెరిగింది కనుక దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, విద్యార్థులు కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి ఎలాంటి చర్యలు తీసుకోవాలి మెంటల్ స్ట్రెస్ తగ్గించుకునేదానికి, దానిపైన చర్చించడానికి ఈరోజు ఈ జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జూమ్ కాన్ఫరెన్స్కి
ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన డాక్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ డిస్కషన్లో దయచేసి డాక్టర్లందరూ పాల్గొనాలని మళ్ళీ కోరుకుంటూ విద్యార్థులందరికి మళ్ళీ నేను ఒకటే హామీస్తున్నా, మీ తరఫున పోరాడతాను, నేను వదిలిని పెట్టను ఈ ఉద్యమాన్ని. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మన పరీక్షలు రద్దు చేసే వరకు మనందరం కలిసికట్టుగా పోరాడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.